రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ మేయర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మర్యాద పూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ నుంచి ఉప్పల్ నియోజకవర్గ టికెట్ను ఆశించి భంగపడ్డారు. కొంతకాలంగా పార్టీపై బొంతు రామ్మోహన్లో అసంతృప్తి నెలకొంది. మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ పార్లమెంటు టికెట్ను ఆశిస్తున్నారు బొంతు రామ్మోహన్. ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి లోక్సభ సీటు కూడా దక్కే ఛాన్స్ లేకపోవడంతో పార్టీ మారని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ రాజు, పవన్ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ బాట పడుతున్నట్టుగా స్పష్టమవుతా ఉంది. ఇప్పటికే బాబా ఫసీదీతో పాటు కొంతమంది నేతలతో కూడా బీఆర్ఎస్ నేతలు కలవడం జరిగింది, కాంగ్రెస్ నేతలను కలవడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డితో భేటీ అయిన దాంట్లో మా ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ మంత్రి వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి సునీత మహేందర్రెడ్డితో పాటు ఆయన భర్త పట్నం మహేందర్రెడ్డి ఇద్దరు కూడా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. అంత ముందుకు 4-5 ఎమ్మెల్యేలు కలిసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఈ రోజు బొంతు రామ్మోహన్ మాజీ మేయర్, హైదరాబాద్ నగర తొలి మేయర్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మేయర్, ఆయన ఈ రోజు మర్యాద పూర్వకంగా రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా సమాచారం అంతా ఉంది. అయితే రామ్మోహన్ కలయికలో ప్రధానంగా ఆయన చాలా కాలం నుంచి ఉప్పల్ నియోజకవర్గంలో పోటీ చేయాలి 23 అని చెప్పేసి ఇప్పటికే ప్రిపేర్ చేసుకున్నప్పటికీ కూడా అప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వకుండా బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది శాసనసభకు సంబంధించినటువంటిది ఉప్పల్లో. అయితే అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నా, అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఆల్రెడీ సిట్టింగ్ లకి అది సాధ్యమయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక తాడోపేడ తేల్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్లి తన టికెట్ సాధించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు తెలుస్తా ఉంది. కాబట్టి తొలి నుంచి బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ తో కలిసి ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఒకరుగా ఉన్నటువంటి రామ్మోహన్ ఈ రోజు వెళ్ళిపోవడం, మొన్న డిప్యూటీ మేయర్ గా రామ్మోహన్ హయాంలోనే డిప్యూటీ మేయర్ గా పనిచేసినటువంటి బాబా ఫసీదీన్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు ఆయనతో పాటు మరొక ఎంపీ, సిట్టింగ్ ఎంపీ కూడా చేరతారని చెప్పేసి ప్రధానంగా వార్తలకు వినిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పార్టీ మారుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరతారు, కాంగ్రెస్ నాయకుల నుంచి ఆహ్వానం వస్తుందని చెప్పేసి కార్పొరేటర్లకు తెలిసిన నేపథ్యంలో వాళ్ళందరితో కూడా నిన్న కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా భేటీ కావడం జరిగింది. భేటీ అయ్యి వాళ్ళందరూ కూడా మనం ఎట్టి పరిస్థితి భయపడేది లేదు, కాంగ్రెస్ తో పోరాడదాం, కలిసి ఉండండి, పార్టీలు మారాల్సిన అవసరం లేదు, వాళ్ళు భయప్రాంతాలకు గురి చేయడం సహజం అని చెప్పేసి చెప్పారు. అయినప్పటికీ చెప్పిన 24 గంటల్లోనే ఈ రాజకీయ పరిణామాలు జరగడం అనేది బీఆర్ఎస్ లో కలవరం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా ఎంతమంది నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడుతారు అని చెప్పేసి కూడా స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే మాజీ ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ కూడా తనకు తెలియకుండా మేయర్ పోయి ముఖ్యమంత్రిని కలవడం ఏంటి, కనీసం ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి బాధ్యత లేదా, తను హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం తాను భాగస్వామి అయినప్పటికీ కూడా నాకెందుకు చెప్పలేదని చెప్పేసి ఆమె కూడా మోత శోభన్ రెడ్డి సతీమణి ఆమె కూడా మొన్న తన అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది, శ్రీలత శోభన్ రెడ్డి. సో మొత్తంగా ఇలా ఆమె అసంతృప్తి కూడా దాదాపు ఆమె కూడా సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లా నేతలంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి 2-3 రోజుల్లోనే రేవంత్ రెడ్డిని కలవడం అనేది రాజకీయంగా బీఆర్ఎస్ పట్ల ఒక కలవరం అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం.